హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అక్క ప్రేమ. నేను మీ బేబక్క. నేను బాగున్నాను. బాబా దయవల్ల మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నానండి. ఎందుకంటే నేను కాస్త బిజీ అయిపోయాను కాబట్టి, కొన్ని ఫంక్షన్లు ఉండేది మా ఇంట్లో, దాని నుంచి నేను కాస్త బిజీ అయిపోయానండి. ఏమి అనుకోకండి, నెక్స్ట్ ఇప్పటి నుంచి వీక్లీ ట్వైస్ నేను వీడియో పెడుతూ ఉంటానండి. చూస్తూ ఉండండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఎందుకు ఆలస్యం, ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నామని చెప్తున్నాను. మనము ఒక ముఖ్యమైన ప్లేస్కి వెళ్తున్నామండి. మాఘమాసంలో మనము దర్శించుకోవాల్సిన దేవస్థానాలు ఏవంటే, సుబ్రహ్మణ్య స్వామిని, నాగలమ్మవారిని దర్శించుకోవాలండి. ఈ మాఘమాసంలో నాగల పూజ ఎంత చేస్తే అంత మంచిది అని. మేము ఈరోజు విద్రాశ్వత్థం వెళ్తున్నామండి. మనము విద్రాశ్వత్థం చేరుకున్నాము. చూడండి, ఇక్కడ వెహికల్ని పార్కింగ్ చేస్తున్నాము. మేము దిగాము. నేను, పక్కన మా అమ్మాయి అండి. హాయ్ అంజు. లాస్ట్ వీడియోలో మా అమ్మాయిని చూసే ఉంటారు కదా. తను, నేను, మా అల్లుడు గారు, అంకుల్ గారు, మరి కుల్దీప్ అప్పు. చూడండి, గాడీ పార్కింగ్ చేస్తున్నారు. ఇదేనండి విద్రాశ్వత్థము. విద్రాశ్వత్థంలో ఎంట్రెన్స్లోనే చాలా అంగళ్ళు ఉన్నాయండి. ఆ అంగళ్ళలో పూజా సామాన్ అంతా అమ్ముతుంటారు. పిల్లలకు ఏదైనా బొమ్మలు, వాళ్ళు ఆడుకునే వస్తువులు దొరుకుతాయండి. అది కూడా ఉంది. చూడండి, కొట్లన్నీ చూపిస్తున్నాడు. వీడియో కుల్దీప్ తీస్తున్నాడండి. అందుకే కొన్ని చోట్ల అప్పు కనబడట్లేదు. ఎందుకంటే వీడియో అప్పు తీస్తున్నాడు. దాని నుంచి మేము ఒక్కొక్కటిగా విద్రాశ్వత్థంలో విశేషాన్ని చూపిస్తూ పోతూ ఉంటానండి. అక్కడక్కడ మాట్లాడతాను. అక్కడక్కడ నేను ఎక్కడైనా పూజ దగ్గర గారు బిజీ ఉన్నప్పుడు మాటలేమి ఉండదు. చూస్తూ ఉండండి. చూడండి, ఇప్పుడు కొట్టు దగ్గరికి వెళుతున్నాను. ఎందుకంటే పూజ సామాను కావాలి కదండి. మా అమ్మాయి నాగల పూజ చేయాలని చెప్పింది. తను, తన భర్త కూడా నాగల పూజ చేస్తామన్నారండి. అందుకని తనకి, తన భర్తకి ఒక్క పూజ సామాగ్రి, నేను అప్పు అంకుల్ గారికి మరో పూజ సామాగ్రి అక్కడ బేరమాడి నేను తీసుకున్నానండి. ఇక్కడ బేరమాడటం అంటూ ఏమీ లేదండి. ఎక్కడ వెళ్ళినా ఒకటే రేటు, ఫిక్స్డ్ రేట్లు అండి. టూరిస్ట్ ప్లేసుల్లో అంతే కదండి, వాళ్ళు ఏం చెప్తే అదేనండి. చూడండి, ఆమె ఆ పూలను చేయమని 40 రూపాయలు, 40 రూపీస్ అన్నాను. 40 రూపీస్ మేడం. ఇక్కడ దేవస్థానానికి తీసుకువెళ్తారు మేడం, ఇక్కడ అంతే, ఏం చేయాలి, మాకు కూడా అంతకే వస్తాయన్నది. దాని నుంచి నేను అలాగే తీసుకున్నాను. మళ్ళీ 360 వత్తులు ఇక్కడ దేవునికి వెలిగిస్తే చాలా మంచిదని నాకు, నాకు అంకుల్ గారికి అప్పుకి చేరి ఒక్క దీపం, నా కూతురికి వాళ్ళ హస్బెండ్కి ఒక్క దీపం, 2 దీపాలు తీసుకున్నానండి. నాగుల దగ్గర పూజ చేసి అవి వెలిగించాలని. చూడండి, తను మంచిదే అనుకున్నానండి. నేను ఎలాగూ నాగుల దగ్గర వెలిగించాలనుకుంటున్నాను. ఇక్కడ దొరికింది, మంచి పని అయిందని నేను
రెండు సెట్లు తీసుకున్నానండి. పూజా సామగ్రిలో టెంకాయలు, పూలు, పసుపు, కుంకుమ, సాంబ్రాణి కడ్డి, తాంబూలము ఇచ్చారండి. నేను రెండు సెట్లది తీసుకొని ఉన్నాయా లేదా అన్నీ అని చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని కొట్లల్లో కొన్ని ఇవ్వటం మానేసి వాళ్ళు అలాగే ఉంచేసుకుంటారండి. దాని నుంచి నేను చెక్ చేసి తీసుకుంటున్నాను. అన్నీ అమౌంట్ ఇచ్చి ఇప్పుడు మేము దేవస్థానం వైపు వెళ్తున్నామండి. దీపాలు మా అమ్మాయి చేతికి పట్టుకోమని ఇచ్చి నేను అమౌంట్ ఇస్తున్నానండి. ఇక్కడ ఈ దీపాలు వెలిగించే విశేషం ఏంటంటే మాఘమాసంలో నాగుల పూజ చేసి నాగుల ముందు మనము ఏదైనా కోరిక కోరుకొని ఈ దీపాన్ని వెలిగించామంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ ప్రతీత అండి. ఈ విదురాశ్వత్థాన్ని కొన్ని ఫిలములు, అంత కన్నడ ఫిలముల్లో, తెలుగు సినిమాల్లో అంతా తీశారండి. ఇక్కడ చూడండి ఎన్ని నాగులు ఉన్నాయో. నాగులకి మేము పూజా సామాగ్రిని అక్కడ పెట్టుకొని పూజ చేయడం ప్రారంభిస్తున్నామండి. తూర్పుకుండే నాగులే కావాలని మేము తూర్పుకు తిరిగిన నాగులకు పూజ చేస్తున్నాము. గుడి ముందరేనండి, గుడి ముందు ఉండే నాగులు ఇది తూర్పుకున్నాయి. చేస్తున్నామండి. చూడండి దీపాన్ని రెడీ చేసి ఉంచాను. అక్కడ ఒక దీపము, టెంకాయ, అమ్మాయికి అల్లుడు గారికి ఒక దీపము, టెంకాయ, పూజా సామాగ్రి అంతా రెడీ చేసి ఉంచానండి. కొట్టామే మాకు అరటిపళ్ళు ఇవ్వడం మర్చిపోయిందండి. ఇంకేం చేస్తే, అంకుల్ గారికి అరటిపళ్ళు తెమ్మని చెప్పాను, తను వెళ్ళారు తెచ్చేటందుకు. చూడండి మా అమ్మాయి, తన హస్బెండ్ ఇద్దరు నాగుల పూజ చేస్తున్నారండి. వాళ్ళు కూడా ఉంటాయి కదండి, అందరికీ ఏవో కోరికలు ఉన్నే ఉంటాయి. వాళ్ళ కోరిక వాళ్ళు కోరుకొని వాళ్ళిద్దరు పూజ చేస్తున్నారు. మేము అలా నిలబడి చూస్తున్నామండి. వీళ్ళ తర్వాత మేము పూజ చేస్తాము. చాలా ముఖ్యమైన ప్రదేశాలండి నాగదేవతను పూజించే ప్రదేశాలు. ఏమంటే ఘాటి సుబ్రహ్మణ్య స్వామి, విదురాశ్వత సుబ్రహ్మణ్య స్వామి, నాగలమడుగు, ఈ మూడు ప్లేస్లు ప్రముఖమైన ప్లేస్లు అండి. ఇక్కడ చాలా మంచి జరుగుతుంది అని చెప్తారు. నెక్స్ట్ కుక్కె సుబ్రహ్మణ్య స్వామి. కుక్కే ఫస్ట్ అండి, అక్కడ అన్ని కోరికలు నెరవేరుతాయి. కొన్ని జాతక దోషాలు అండి, అక్కడ దోషాలు పోగొట్టుకోవడానికి పూజలు చేయిస్తారు, ఏవో చేస్తారండి. తర్వాత సెకండ్ వచ్చి ఘాటి అండి, థర్డ్ వచ్చి ఇద్రాశ్వత్థము, ఫోర్త్ వచ్చి నాగులమడుగండి. ఈ నాలుగు ప్లేసుల్లో మనము జాతకరీత్యా కానీ, మన కోరికల మేరకు కానీ, ఏ దానికి పూజ చేసి ఏ మొక్కుబడి చేసుకున్నా ఆ మొక్కుబడులు తీరుతాయి, జాతక దోషాలన్నీ పోతాయి అని ఇక్కడ అందరూ ఇక్కడ నాగులను ప్రతిష్టాపిస్తారండి. ఎందుకంటే ఇద్రాశ్వత్థంలో నాగులను ప్రతిష్టాపిస్తే చాలా మంచి జరుగుతుందని, పిల్లలు లేని వారు, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నవారు, స్కిన్ డిసీజ్ ఉన్నవారు అందరూ ఇక్కడ నాగుల ప్రతిష్టను చేపిస్తారండి. సుమారు నాగులు ఎక్కువ అయిపోయాయండి. ఇక్కడ ఫ్రంట్లో మాత్రం పూజ చేస్తున్నారు, అందుతాయని. లోపలకుండే నాగులకి పూజ చేయట్లేదు. ఎందుకంటే నాగుల మీద నుంచి నడుచుకుంటూ వెళ్తే నాగులు కాళ్ళు తగులుతుంది కదండి, అందుకని ఎవరూ లోపలికి వెళ్ళారు. నాగులన్నీ మీకు ఒకసారి పూర్తి చూపిస్తాను, చూడండి. మళ్ళీ చెప్తాను పూర్తి చూపించమని. మీరు కూడా చూడండి, పూజ చేస్తున్నారు అమ్మాయిను అల్లుడు గారు. మీరు కూడా నాగులకి మంచిగా నమస్కారం చేయండి. మీకు ఏదైనా కోరికలు ఉంటే కోరుకోండి. మాఘమాసం కదండి, తీరే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. ఈ నెలలో నాగుల పూజ చేస్తే చాలా మంచిదండి.
మేము చిన్నపిల్లలు 11 రోజులు పొద్దున్న లేచి 5 గంటలకు స్నానం చేసి నాగుల స్వామి వేడి అన్నదానం చేస్తామండి. భక్తులంతా స్వామిని హత్య అయితేనే భక్తులంతా మోహించేస్తుంది వెళ్ళాలి పూజ చేసేస్తామండి. బయట కొన్ని దగ్గరలు అంతా ఇప్పుడు నాగులు లేవు. రోడ్డు ఎక్స్టెన్షన్ చేసే దాంట్లో నాగుల కట్టలు నాగులను తీసేశారు. దాని నుంచి మేము ఇంట్లో చేసేస్తాము. లేదా ఎక్కడైనా చేయాలంటే ఇలా ఎక్కడైనా టూరిస్ట్ ప్లేస్ పోయి చేసి కావాలనుకున్నప్పుడు చూడండి అమ్మాయి ఇది చేస్తూ ఉంది. అంతేనండి. ఈ పవిత్రమైన ప్లేస్, ఈ పవిత్రమైన ప్లేస్ని ఆ సైడ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు కూడా దర్శించుకోండి. కర్ణాటకలో ఇది చాలా పవిత్రమైన ప్లేస్ అండి. ఇక్కడ కొన్ని ఫిలిమ్స్ అన్ని షూటింగ్ కూడా చేశారు, కన్నడ తెలుగు అంతాను. దేవీప్యమానంగా వెలుగుతుంది. వాళ్ళ పూజ పూర్తయిందండి. నమస్కారం వేసుకుని నాగులకు అది కట్ చేసి పాలు మూడు దానికి మూడు మూడు సార్లు వడ్డించాడు. మేము కూడా చాలా రోజుల తర్వాత టూరిస్ట్ ప్లేస్ వచ్చామండి. ఈ నాగుల దర్శనము, ఇద్రాశ్వతి దర్శనం మీకు కూడా చేయిస్తామని నాకు అనిపించింది. అందుకని మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ, మన వ్యూవర్స్ అందరికీ నాగుల పూజని చూపిద్దాము, నాగుల దర్శనం చేయిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఇవన్నీ నాగులకు పాలు వడ్డిస్తున్నారు. నాగులకు పాలు అత్యంత శ్రేష్టమండి. పాలు వడ్డించడం ఎంత కళగా కనిపిస్తుందో పూజ చేసి మా పూలు గిర్జ వస్త్రం ఇవన్నీ వేసి ఎంత కళగా కనిపిస్తుందో చూడండి. నాగులు వేసి చూపిస్తున్నాను చూడండి. పెళ్ళైన వారు తప్పకుండా జంట నాగులకు పూజ చేయాలంటారండి. చూడండి ఇక్కడ జంట నాగులు ఉంది. ఇప్పుడు నేను అప్పు పూజ చేస్తున్నామండి. అంకుల్ గారికి ఇచ్చాను వీడియో తీయమని. వాళ్ళు ఎలా తీస్తున్నారో చూడండి. నాగులను చూపిస్తే మమ్మల్ని చూపించారు, మమ్మల్ని చూపిస్తే నాగులు చూపించారు. ఏదో ఓ మా మోస్తులో తీసారనుకోండి, తీయనియండి. ఏదో అంత మాత్రం తీశారు కదండి మన వ్యూవర్స్ కోసం. దానికి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాను. చూడండి అప్పు చేత కూడా పూజ చేయిస్తున్నానండి. అప్పు నేను ఇద్దరు పూజ చేస్తున్నాము. అప్పుడే చుట్టూ చాలామంది పూజ చేశారండి. మేము వెళ్ళేటప్పటికే, మేము వెళ్ళేటప్పటికీ ఓ 10:30 అయిందండి పొద్దున్న. దేవాలయం ముందర కొత్త బిల్డింగ్ ఉంది. కొత్త బిల్డింగ్ దగ్గర భోజనం నడుస్తా ఉంది స్వామిది. అక్కడొచ్చి భక్తులంతాను ఇప్పుడు ఆర్త అవుతుంది. భక్తులంతా భోజనం వెళ్ళాలి. కాస్త కమ్మి లేదు అంటే వర్షం ఉన్నట్టు ఉంటుందండి. వర్షలా ఉంటుంది ఇక్కడ. అంటే ఆదివారము నాగులకు శ్రేష్టమండి. ఆ రోజు పౌర్ణమి కూడా. పౌర్ణమి నాడు ఆదివారము నాగులకు పూజ చేస్తే ఒక్క మాసం నాగుల పూజ చేసినంత ఫలం దొరుకుతుందటండి. అందుకని మేము ఆ రోజు పోనే పోవాలని అక్కడ వెళ్ళి పూజ చేస్తున్నాము.
ఉడికించి అక్కడ పెట్టామండి అప్పు చేతులనే చేయిస్తూ ఉన్నాను అలాగే మా వీవర్స్ మా సబ్స్క్రైబర్స్ అందరికీను ఆరోగ్య భాగ్యాలని అష్ట ఐశ్వర్యాలని ఇచ్చి కాపాడు తండ్రి అని వేడుకున్నానండి మీ తరపున మీకోసం కూడా నేను వేడుకున్నాను అందరికీ మంచి జరగాలి కదండి అందరూ బాగుంటే మనము బాగుంటాము అందరూ బాగుండాలి మనం ఉండాలి కదండి మాది పూజ అయిపోవచ్చిందండి దేవుడికి నమస్కారం వేసి పెట్టుకున్నాను నగల పూజ చేసి పసుపు పోసి కూటుని బట్టి పెట్టుకుంటే ఎంత త్వరగా కనిపిస్తుంది అది ముందుకు చూడాలి మీరు కూడా తన విధిగా చూడండి దర్శించుకోండి నాగబేకు మీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి చెప్పుకోండి నెరవేరుతాయి మీ అందరి కోరికలు నెరవేరాలని నేను కోరుకుంటున్నాను అంకుల్ గారు పాపం వీడియో తీస్తున్నారు కదా ఇప్పుడు వచ్చి నాగులకు నమస్కారం వేస్తున్నారండి ఇప్పుడు అప్పు వీడియో తీస్తున్నాడు అందుకే అంకుల్ గారు వచ్చారు నాగులకు నమస్కారం వేసుకుంటున్నారు స్వామి ప్రసాద భక్తులమని కొడుకు హంగారు చూడండి నాగులను నిదానంగా చుట్టూ చుట్టి చూపిస్తూ వెళుతున్నాను చూడండి ఎంత బాగా పూజ చేశారో అదే ఫ్రంట్లో ఉన్న నాగులకు మాత్రమే పూజ చేశారండి బ్యాక్ సైడ్ ఉన్న నాగులకు పూజ చేయటానికి అవకాశం లేదు చూడండి బ్యాక్ సైడ్ ఎన్ని నాగులు ఉన్నాయో ఎక్కడ చూసినా నాగులేనండి ఇంద్రాశ్వతంలో చూడండి ఫ్రంట్ ఉన్న వాటికి నిలుచుకొని ఆరాముగా పూజ చేయొచ్చు సంతోషంగా ఉంటుంది వెనుక ఉన్న నాగులకు పూజ చేయడం కాదు ఒత్తుగా వేసేసారండి ప్రతిష్టాపన చేసేసారు ఒత్తుగా లోపలికి వెళ్ళటానికి కూడాను ప్లేస్ లేదు ఆ నాగులకు అంత పూజ లేదు ఏమంటే టెంకాయ కొట్టినప్పుడు ఆ తీర్థాన్ని అన్ని నాగుల మీద పడేలా ప్రోక్షించి మమ్మల్ని క్షమించు తండ్రి మీకు అంతా పూజ చెందినట్లే అని నమస్కారం వేయటమేనండి ఇంకేం చేయటం మాది పూజ అయిపోయాక ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుని గుడికి వెళుతున్నామండి చూడండి వెళుతూ దావలో కూడా చూపిస్తూ ఉన్నాను నాగులు నాగులకు అంతా పూజ చేశారండి సుమారు భక్తులు ఉన్నారండి అక్కడ కరోనా టైం అయినా కూడా భక్తితో వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటున్నారండి చాలా బాగున్నాయి నాగులు చూడటానికి గుడి దగ్గరికి వెళుతున్నాము గుడి ఏమో కొన్ని మరమ్మతుల పనులు నడుస్తున్నాయండి మరమ్మతు చేస్తున్నారు అందుకని దేవుణ్ణి మార్చి ఈ పక్కన పెట్టారు అక్కడ కూడా చూడండి ఇక్కడ అభిషేకం నడుస్తోంది దేవునికి ఎంత మంది జనాలు ఉన్నారు చూడండి కరోనా టైంలో కూడా కానీ మాస్కులు అందరూ వేశారనుకోండి మాస్కులు వేసుకునైనా కానీ ఇంతమంది ఉన్నారంటే నాకే ఆశ్చర్యం వేసిందండి
మన ఇండియాలో అంతే కదండి మన సంస్కృతి దేవుడు అంటే భక్తి ఎక్కువ ఏ కాయలాని ఏంటి కరోనాని కూడా లెక్క చేయం దేవస్థానానికి పోతూ ఉంటాము వస్తూ ఉంటాం పూజలు చేస్తూ ఉంటాము అయినంతలో చూపిస్తానండి మీరు దర్శించుకోండి ఫ్రెండ్ పోవటానికి కావట్లేదు యోగశాల అని చిన్న దేవుడు చిన్న దేవుడు చూడండి ఎక్కడ చూసినా నాగప్రతిమలే నాగప్రతిమల చూడండి అదంతా నాగప్రతిమలే అక్కడ కోతులు వేరేయండి ఎక్కడ తాంబూలం పెట్టినా పాల బాకెట్లు తెచ్చినా వెళ్ళిపోతూ ఉంటాయి పాపం తినడానికి అరటిపండు పాల ప్యాకెట్ ఎత్తుకొని వెళ్ళిపోతుంది చూడండి కాదు అక్కడ చెట్లు ఉన్నాయి కదండి చెట్లలోనే ఉంటాయి కోతులు అక్కడ ఎవరు పాపం పూజ చేసుకుంటున్నారు ఫ్రంట్ లైన్లో ఉన్న నాగప్రతిమలకు అంతా పూజ జరిగిందండి ఆ రోజు మాఘమాసమని జనం విపరీతంగా ఉన్నారు పూజలు కూడా బాగా చేశారండి వెనకల చూడండి నాగప్రతిమ పూజ చేయటానికి కాదండి అవంతాను వెనక బ్యాక్ సైడ్ ఉండేది అంతా నాగప్రతిమలనేనండి ఎన్ని నాగప్రతిమలు చూడండి ఎక్కడ చూస్తే అక్కడ నాగప్రతిమలు విద్రాశ్వతంలో ఎటు చూసినా నాగప్రతిమలనండి గుడికి నాలుగు వైపుల నాలుగు మూలల్లో ఎక్కడ అండి చూడండి నాగప్రతిమ మాఘమాసంలో పౌర్ణమి నాడు భానువారం సండే రోజు ఎవరైనా తమ స్వహస్తాలతో కడిగి మేము పసుపు పూసి పూజ చేయాలనుకునే వాళ్ళు ఎంతమంది అయినా సరే విద్రాశ్వత్వం వెళితే అందరికీ నాగులు దొరుకుతాయండి అందరూ కడిగి పసుపు రాసి కుంకుమ పెట్టి పూలు వేసి గజ్జావస్త్రం అంతా పెట్టి ఆరాముగా పూజ చేసుకోవచ్చు వాళ్ళు చేసేసారు మళ్ళీ మనం రచ్చకట్ట ఉంటుంది రచ్చకట్ట మీద కొన్ని నాగులు ఉంటాయి ఎవరు పొద్దున ఎవరు వెళ్ళితే వాళ్ళు కడిగించుకుంటారు వదిలేసి మనం పూజ చేసుకోవాలంటే లేదు మేము నాగులు కడగాలి మాకు ఆ పుణ్యం కావాలి అనేవాళ్ళు ఈ విద్రాశ్వత్వం వెళ్ళండి ఎంతమంది వెళ్ళినా ఎందరు కడిగినా తరగని నాగప్రతి మళ్ళీ ఇక్కడ ఉన్నాయండి కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి చూడండి చేశారు ప్రతి ఒక్కరికి నాగులు దొరుకుతుందండి ఇక్కడ మనస్ఫూర్తిగా పూజ చేసుకోవచ్చు Thank you.
చూడండి జనాలు ఎంత జనం ఉన్నారు వెళ్ళేవాళ్ళు భక్తులు వాళ్ళ వాళ్ళ భక్తికి తగ్గట్టుగా పూజ చేసుకుంటున్నారండి ఎవరి భక్తికి తగ్గట్టుగా వాళ్ళు పూజ చేసుకుంటున్నారు వాళ్ళకి తగ్గట్టుగా వరాలు ఇచ్చే దేవుళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు అంత నాగప్రతిమలే ఇక్కడ చూసిన నాగులే ఎన్ని వరాలు ఇస్తారండి ఎన్ని వరాలో మనుషులకి ఎన్ని కోరికలు ఉంటాయో మన కోరికలన్నిటిని తీర్చే స్వామి నాగుల స్వామి మాఘమాసంలో మాత్రం ప్రత్యేకంగా నాగులకు మొక్కడం అందుకేనండి మన కోరికలు తీరేటందుకు ఇక్కడ ముడుపులు కూడా కట్టారండి ఒక చెట్టుకు చూడండి ఇవన్నీ నాగప్రతిమలే బ్యాక్ సైడ్ అంతా ఉన్నవి నాగప్రతిమలే ఇంతమంది పూజ చేసుకున్నా కూడా పూజ చేయని పూజకు అందని నాగుల ప్రతిమలు ఇంకా ఎన్ని ఉన్నాయో మీరే చూడండి ప్రతి ఒక్కరు ఇక్కడే ప్రతిష్టాపన చేయిస్తారండి అందుకని ఇక్కడ ఎన్ని నాగప్రతిమలు ఉన్నాయి చూస్తున్నారు కదా ఎంత నాగప్రతిమలు నాకంతూ నాగుల ప్రతిమలను చూస్తూ ఉంటే బాబో ఇన్ని నాగ ప్రతిమల ఎంతమంది ప్రతిష్టాపన చేయించారు ఇక్కడ ఇంకా ఎంత ప్రసిద్ధమైన ప్లేస్ ఇది ఎంత పవిత్రత ఉంది ఇందులో ఎన్ని కోరికలు తీరుతున్నాయి భక్తాదులకు అనిపించిందండి నాకు మాత్రం ఆశ్చర్యం వేచేసింది ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నానండి చూస్తుంటే చూసినన్నీ నాగప్రతిమలే చూసినన్నీ నాగప్రతిమలే ఎక్కడ చూడు నాగప్రతిమలే ఇదేనండి చెట్టు ఇక్కడ విదురుడు కట్టాడంటండి ఇక్కడ విదురుడు కట్టాడట విదురుల వారు గుడిని కట్టారట అందుకని ఇంత పవిత్రత ఈ దేవస్థానానికి విదురాశ్వత్థం అని విదురుని పేరే పెట్టారటండి అప్పుడే చూపించాను కదండి అశ్వత్థమ్మను ఆ మాను కింద గుడి చిన్నగా కట్టారట విదురుల వారు తర్వాత అది కొంచెంగా పెద్దగా అయింది ఇప్పుడు ఇంకా మరమ్మత్తులు జరుగుతుంది నెక్స్ట్ పోయేటప్పటికి ఇంకా పెద్ద దేవస్థానం అంటుందండి మీకు ఇంకోసారి నేను చూపిస్తాను ఎప్పుడైనా పోయినప్పుడు అక్కడికి వెళ్ళాలి కానీ మా వీవర్స్ని అందరికీ చూపించకుండా మాత్రం ఉండనండి నేను నాగప్రతిమలన్నీ దర్శనం చేస్తాను గుడిని కూడా చూపిస్తాను మరమ్మత్తులు అయ్యాక ఇంకోసారి చూస్తున్నారు కదండి జనసాగరం ఎంత మంది ఉన్నారో చూడండి ఇక్కడ కొంతమంది మాస్కులు కూడా వేసుకోలేదండి అలాగే పారాడుతున్నారు అక్కడంతా మాస్కులు వేసుకోకుండా అలాగే తిరుగుతున్నారు అక్కడ కొందరేమో మాస్కులు వేశారు ఇటువంటి పుణ్యస్థలాల్లో కరోనా గిరోనా ఏం చేయొద్దండి కరోనా ఇక్కడ ప్లేసే లేదు అంత దైవమే అంతే కదండి చూడండి ఇక్కడ ఎందుకు చెప్పుకున్నాడు ఒకతను జాతర చూడండి ఇక్కడ వచ్చాము ఇక్కడ ఎవరో ఫ్రెష్గా చెరుకు పాలు చేయిస్తున్నారండి మా అల్లుడు గారు చెరుకు పాలు తెస్తారు
చూడండి మేము టెస్ట్ చేస్తున్నాము. నేను చెప్తున్నాను కరోనా టైంలో ఎవరైనా చెరుకు పాలు తాగుతారా ఈ కరోనా టైంలో అని అడుగుతున్న మల్లుడు గారు ఏం పర్వాలేదు ఫ్రెష్గా చేసి తాగేయండి ఏమైతే అది కానీ అని చెప్తున్నారు. ఇక్కడ కూర్చొని నేను మా అమ్మాయి చెరుకు పాలను తాగుతున్నామండి. శుంఠి లెమన్ వేసారు చాలా టేస్టీగా ఉండింది. దేవస్థానంలో దేవుని దర్శనం అయ్యాక కాసేపు కూర్చోవాలని అక్కడ కూర్చున్నామండి. ఇది ఛత్రం అండి. ఇక్కడ ఛత్రం పెళ్ళిళ్ళన్నీ జరుగుతాయి, పెళ్ళిళ్ళు నామకరణాలు అలాంటివన్నీ జరుగుతాయి. తక్కువ బాడీగండి దీనికి, అంతా 6,000, 7,000, 10,000 లోపు ఉంటుందండి. చోల్టరీ మాత్రం చాలా బాగుందండి. చూడండి కాస్త పెద్దగానే ఉంది. కొందరు ముక్కుబడి చేసుకున్న వాళ్ళు ఇక్కడే పెళ్ళిళ్ళు చేస్తారట. అమ్మగారు ఓకే కార్లోకి ఎక్కుతున్నాను, వాపస్ వద్దామని సంతోషంగా చేసుకున్నాము. బ్యాక్ టు హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్.